ఏపీలో ప్రజలు కోరుకున్న పాలన అందడం లేదా? వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా లేరా? ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ పడిపోతోందా? ఆయన పాపులారిటీ కొద్ది కొద్దిగా తగ్గిపోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఆన్సర్లు దొరికాయి. ఈ సర్వేలో వెల్లడైన వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏపీలో జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతే ప్రధాని మోదీ గ్రాఫ్ కూడా గతంతో పోల్చితే తగ్గిపోయిందని సర్వే రిపోర్టు చెబుతోంది. ఏడాదిన్నర క్రితం వరకు దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పాతాళానికి పడిపోతోందా? ఆయన పాపులారిటీ మసుకబారిపోతుందా? జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ సర్వేలో ఉత్తమ పాలన అందిస్తున్న సీఎంల లిస్టులో జగన్ ర్యాంక్ అత్యంత దారుణంగా కనిపిస్తోంది. కనీసం టాప్ 10లో కూడా ఆయన కనిపించకపోవడం గమనార్హం. దేశంలో బెస్ట్ సీఎం ఎవరనే దానిపై ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఏపీ సీఎం జగన్ వెనకబడిపోయారు. జగన్ పాలనపై 81% పైగా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సర్వే రిపోర్ట్ చెబుతోంది. ఇటీవలే తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ దేశంలో అందరికంటే ముందు వరుసలో ఉండగా ఆయన అత్యుత్తమ పాలన అందిస్తున్నారని 42% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. స్టాలిన్ తర్వాత స్థానాల్లో నవీన్ పట్నాయక్, పినరాయ్ విజయన్, ఉద్ధవ్ థాక్రే, మమతా బెనర్జీ ఉన్నారు. వీరికి 30% పైగా రేటింగ్ తెచ్చుకున్నట్లు సర్వే చెబుతోంది. 30 నుంచి 19% రేటింగ్ దక్కించుకున్న ముఖ్యమంత్రుల్లో అసోం, యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ 19% కంటే తక్కువ రేటింగ్ దక్కించుకున్నారు. తాజా సర్వేలో జగన్కొచ్చిన రేటింగ్ కేవలం 6%. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో జగన్ 11% రేటింగ్ దక్కించుకున్నారు. గతేడాదితో పోల్చితే సగం మంది మాత్రమే జగన్ పాలనకు మద్దతు ఇచ్చినట్లుగా అర్థమవుతోంది. గతేడాది దేశంలోనే అత్యుత్తమ సీఎంగా పేరు తెచ్చుకున్న జగన్ రేటింగ్స్ ఈసారి దారుణంగా పడిపోవడం సొంత పార్టీ శ్రేణుల్ని విస్మయపరుస్తోంది. 2 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే ఆయన రేటింగ్ పడిపోవడానికి కారణంగా తెలుస్తోంది. సొంత ఓటర్లను కూడా మెప్పించలేని విధంగా జగన్ పాలన రూపాంతరం చెందిందన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రధాని మోదీ గ్రాఫ్ కూడా పడిపోయింది. గతేడాది ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 66% పాపులారిటీ సంపాదించిన మోదీ ఈసారి 24% పడిపోయారు. అదే సమయంలో అమిత్ షాపై సానుకూలత 24% నుంచి 30% పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. మరోవైపు మమతకు గతంలో 2% పాపులారిటీ ఉండగా ఇప్పుడు అది 8% పెరిగింది. మొత్తంగా దేశంలో పరిస్థితి ఎలా ఉన్నా ఏపీలో తాజా పరిస్థితితో విపక్షాలకు మరో అస్త్రం దొరికినట్లయింది. ఇప్పటికే సంక్షేమం ముసుగులో వేల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్న విపక్షాలు పడిపోయిన జగన్ గ్రాఫ్తో అధికార పార్టీని పొలిటికల్ గేమ్ ఆడుకునేందుకు సిద్ధమవుతున్నాయి.